బాహుబలిని కొట్టే సినిమా తీయాలని పట్టుదలతో ఉంది కాలీవుడ్ సీనియర్ దర్శకుడు సుందర్ సి ఈ ప్రయత్నంలోనే సంగమిత్ర అనే సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్న సుందర్ రెగ్యులర్ షూటింగ్ కు రంగం సిద్ధం చేశారు ప్రస్తుతం కేన్స్ లో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ లోనే ఈ చిత్రాన్ని లాంచ్ చేయడం విశేషం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్న జయం రవి ఆర్య శృతి హాసన్లతో పాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నిర్మాతలతో కలిసి సుందర్ కేన్స్ కు చేరుకున్నారు సంగమిత్ర టీం అక్కడ సందడి చేయడానికి ముందు ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ ఆర్ట్ పేరుతో ఒక పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ టెండ్రల్ ఫిలిమ్స్ అది చూస్తే సంగమిత్ర బాహుబలి బాటలోనే సాగుతుందని రాజమౌళి సినిమాకు దీటుగానే ఉంటుందని అర్థమవుతోంది భారీ ఓడలు ఒకదాని వెంట ఒకటి సముద్రంలో భయానక వాతావరణం మధ్య ప్రయాణిస్తుంటే అందులో ఒక ఓడపై ఓ యోధుడు జయం రవినే కావొచ్చేమో ఈ సెటప్ అది చూస్తే సంగమిత్రలో భారీతనానికి డోకా ఏమీ ఉండదని బాహుబలిలాగా విజువల్ వండర్ అయ్యేందుకు ఆస్కారాలు లేకపోలేదని అనిపిస్తుంది ఈ చిత్రానికి బడ్జెట్ ఎంత అని చెప్పలేదు కానీ ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమాకు లేని స్థాయిలో దీనికి ఖర్చు పెడుతున్నట్లుగా చెబుతున్నాడు సుందర్ రెండేళ్లుగా ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక విఎఫ్ఎక్స్ స్టూడియోలతో కలిసి పనిచేస్తున్నారు కాకపోతే ఇంత ఖర్చు పెట్టి ఇంత భారీ సినిమా చేస్తున్నప్పుడు వేరే భాషల వాళ్లకు కనెక్ట్ అయ్యే స్టార్ కాస్ట్ ఉండేలా చూసుకోవాల్సింది జయం రవి ఆర్యలకు తమిళనాడు అవతల అంత ఫాలోయింగ్ లేదు తమిళంలో కూడా వాళ్ళిద్దరూ పెద్ద స్టార్లేమీ కాదు